ओम नमो वेंकटेशाय नमः। नमात्र परदैवतम नास्ति मात्र समो गुरुहु अंटुंदि उपनिषत्तु। अवनु तल्लिनि मिंचिन दैवं लेदु। అయితే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అంటూ మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం। అయితే ఆ దేవదేవుని తల్లి శ్రీ వకులమాతాదేవికి 250 ఏళ్ల పాటు నిలువ నీడలేకపోవడం ఎంతటి అపచారం। కానీ ఇప్పుడు స్వామివారి తల్లికి నీడనివ్వడమే కాదు, బంగారు గోపురాన్నే కట్టించి ఇచ్చారు మహాభక్తుడు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు। ఆంధ్రప్రదేశ్ లో తిరుమల శ్రీశైలం తరువాత మూడవ బంగారు ఆలయంగా చరిత్రలో నిలిచిపోయేలా తిరుపతిలో శ్రీ వకులమాతా ఆలయాన్ని తన స్వంత నిధులతో నిర్మించి తన భక్తి భావాన్ని చాటుతున్నారు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు। ఈ ఆలయంతో ఇప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రాల్లో రెండు స్వర్ణ దేవాలయాలు ఉండడం విశేషం। తిరుపతి నగరం బైపాస్ రోడ్డుకు సమీపాన పేరూరు బండపై వెలిసిన ఈ వకులమాతా ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది। ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారికి తల్లి యశోదమ్మ, ఆ యశోదమ్మే కలియుగంలో వకులమాతగా అవతరించింది। తన కుమారుడు శ్రీనివాసునికి ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి దేవితో ఘనంగా కళ్యాణం జరిపించింది। తన బిడ్డ పెళ్లి కల్లారా చూడాలనే యుగ యుగాల కోరికను నెరవేర్చుకుని ఈ పేరూరు బండపై కొలువు తీరింది ఆ శ్రీనివాసుని తల్లి శ్రీ వకులమాతాదేవి। శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు మొదటగా వకులమాతను దర్శించుకుని సేద తీరి ఇక్కడ వెలసిన పరిమళ పుష్కరిణిలో స్నానమాచరించి తరువాత స్వామివారి దర్శనం కోసం కొండకు వెళ్ళేవారు। అలా వకులమాతాదేవి ఆలయం శతాబ్దాల కాలం పాటు ఎంతో వైభవంగా వెలిగింది। అయితే 18వ శతాబ్దంలో మైసూర్ సుల్తాన్ హైదరాలీ ఆంగ్లేయులను ఎదిరించేందుకు తిరుపతి మీదుగా చిత్తూరు వెడుతూ మార్గమధ్యంలోని అన్ని దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను చిన్నా భిన్నం చేస్తూ ముందుకు సాగాడు। అందులో వకులమాత ఆలయం కూడా ఉంది। అమ్మవారి విగ్రహాన్ని భిన్నం చేసి ఆలయ సంపదను దోచుకుని బయలుదేరిన హైదరాలీ చిత్తూరు శివార్లు దాటకనే తీవ్రమైన అనారోగ్యంతో